స్తోత్రం దీర్ఘ శాంతుడానికి స్తుతి స్తోత్రం ఆసక్తితో ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లైవ్ చూస్తున్న వారు, మీ ఫ్యామిలీలో ఉన్న సభ్యులకు, మీ ఫ్రెండ్స్కి, అందరికీ ఈ లైవ్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అనురాగాలు కురిపించే నీ ప్రేమ కలచి అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. స్వరాలుగా నీ పడనా
గానాలే సప్త స్వరాలుగా ఈ పాడన ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే ప్రేమతో ప్రాణమును అర్పించినావు ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే సురులు నీ ఎదుట వీరులు కారన్నడు జగతిని జయించిన జయశీలురా సురులు నీ ఎదుట వీరులు కారన్నడు జగతిని జయించిన జయశీలురా నా ధ్యానం నా ప్రాణం సరిపోల్ సగలనాములు కొనియాడదని తేజం కలిగించే నీ
లైవ్ చూస్తున్న వారు మీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన మీకు ఎవరైతే తెలిసి ఉన్నారో వాళ్ళకి ఫేస్బుక్ కనుక ఉంటే దయచేసి ఈ లైవ్ని షేర్ చేయండి. పాట పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ముందుకు కొనసాగిపోదాం.
ప్రభులకు అధిపతి అయిన ఆ దేవుని సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అల సంద్రములను దాటి వచ్చిన ఆ యెహోవాను స్తుతించెదము అల సంద్రములను దాటి వచ్చిన ఆ యెహోవాను స్తుతించెదము హల్లెలూయ స్తుతి మహిమ దేవునికి చెదము హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము పరిశుద్ధుడైన యేసయ్యా మీకు వందనం నమ్మదగిన దేవ మీకు వందనం పునరుద్ధానుడా మీకు స్తోత్ర బలవంతుడా మీకు స్తోత్ర బలవంతుడా మీకు వందనాలు బలహీనులమైన మమ్మును వాడుకుంటున్న దేవ మీకు స్తోత్రాలు మీకు స్తోత్రం మీకు స్తోత్రం మీకు స్తోత్రం పరిశుద్ధుడా మీకే ఉంది అందరం దేవుని స్తుతిద్దాం
లైవ్ వీక్షిస్తున్నందుకు ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. మీరున్న స్థానంలోనే దేవుని స్తుతించగలిగితే ప్రతి ఒక్కరు నోరులు తెరిచి దేవుణ్ణి బిగ్గరగా స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. తల్లి తన బిడ్డను మరవచ్చేమోగా, తండ్రి తన బిడ్డని విడవచ్చుగా. ఉచితమైన ప్రేమ చూపిస్తూ, మన పైన వాత్సల్యత చూపిస్తూ ఇంతవరకు నడిపించిన యేసయ్య, లెక్కలేని స్థుతులు చెల్లించాం. ఆయన కృప శాశ్వతమైన నిరంతరము.
ప్రత్యేకమైన అభిషేకం ఉందో భారంతో ఈ లైవ్ వర్షిప్లను ప్రారంభించిన మీ బిడ్డలపై అదే అద్భుతమైన ప్రత్యేకమైన అభిషేకాన్ని మీరు ఉంచండి. రానున్న కాలంలో బహు బలమైన సాధనాలుగా బిడ్డలను వాడుకోమని ప్రార్థన చేస్తుంది తండ్రి. మీకే వందనాలు. ప్రత్యేకమైన అభిషేకాన్ని ఉంచండి, ప్రత్యేకమైన అభిషేకాన్ని ఉంచండి మీకే స్తోత్రాలు చేస్తూ ఆ బిడ్డలను ఇంకను మీ చేతిలో ఒక ప్రత్యేకమైన సాధనాలుగా బిడ్డలను వాడుకోమని ప్రార్థన చేస్తూ తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇప్పటి వరకు ఈ లైవ్ జరిగించడానికి నాయన, ఈ లైవ్లో నేను మిమ్మల్ని ఆరాధించడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. నా తర్వాత ఎవరైతే లైవ్ వర్షిప్ని ప్రారంభించబోతున్నారో ఆ బిడ్డల పైన మీ అభిషేకాన్ని ఉంచండి. ముఖ్యంగా మా ప్రాంతంలో నాయన, మా జిల్లాలో నా తండ్రి, మరియు మా ఆంధ్ర తెలంగాణ
రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ చాలా ఎక్కువైపోయింది. వీలైనంత త్వరగా ఈ వైరస్ని తగ్గించి మందిరాలన్నీ యథావిధిగా నాయనా నిన్ను స్తుతించులాగా మీరే కృప చూపించి సహాయం చేయండి. ఈ రాత్రి ఆయన నేను అడిగిన సమస్తము జరిగించమని ప్రార్థన చేస్తాను. సమస్తము చిత్తానికి అప్పగించుకుంటాను. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.